ఇప్పుడు మనం ఎగ్ కర్రీస్లో ఒక వెరైటీ బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారు చేయడం చూద్దాం. బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎగ్స్, ఆయిల్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, టొమాటోస్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, కొబ్బరి పొడి, గరం మసాలా. బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారు చేయడం చూద్దాం. బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారు చేయాలంటే ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనకు కావాల్సిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అంటే కర్రీ ఎక్కువ కావాలనుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు కొంచెం సేపు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా వేగనివ్వాలి. మూత పెట్టుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కలర్ మారుతున్నాయి కదా, ఇప్పుడు టమాటోస్ వేసుకుందాము. ఇక్కడ నేను 3 టమాటోస్ తీసుకున్నాను. నేను డజన్ ఎగ్స్ ఉడకబెట్టాను, అందుకని ఒక 8 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటోస్ని బాగా ఉడకనివ్వాలి. టమాటోస్ బాగా ఉడికాయి కదా, ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం సేపు వేయించుకుందాము. ఇప్పుడు 3 టీ స్పూన్స్ కారం పొడి వేసుకుందాము. 2 టీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సినంత వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్స్ కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 3 to 4 eggs ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి. తర్వాత మూత తీసి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, వాటికి ఒక చాకుతో రంధ్రాలు చేసి ఈ కర్రీలో వేసుకోవాలి. రంధ్రాలు చేయడం వల్ల ఈ కర్రీకి ఉన్న మసాలా ఎగ్స్కి బాగా పడుతుంది. ఈ ఎగ్స్ ఇప్పుడు ఈ కర్రీలో వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ కూరని ఉడికించాలి. ఉమగుమలాడుతూ వెరైటీగా బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారైపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.